మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఏపీ డిప్యూటీ సీఎం కొణిదల పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన ఛాంబర్ రెడీ అయింది. ప్రస్తుతం మనం సెక్రటరియట్ లో బ్లాక్ 2లో ఉన్నాం. బ్లాక్ 2లో పై భాగంలో ఫస్ట్ ఫ్లోర్ లో ఇక్కడ క్యాబిన్ రెడీ అయింది. కొద్దిసేపటి కిందటే పవన్ కళ్యాణ్ గారు తన క్యాబిన్ కి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఏ విధంగా ఉన్నాయి కూడా ఆయన పరిశీలించారు. అసలు ఎలా ఉందో కూడా మనం ఒకసారి చూపించే ప్రయత్నం ఎక్స్క్లూజివ్ గా మనం సుమన్ టీవీ చేస్తాం. సో ఇదే ఇక్కడే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడే ఉండబోతున్నారు. ఆయన ఇక్కడి నుంచే డిప్యూటీ సీఎం గా మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూ ఆయన సెక్రటరియట్ లో అంటే ఈ బిల్డింగ్ నుంచి కుడివైపు ఉన్నదే ఫస్ట్ బ్లాక్ లో సీఎం చంద్రబాబు గారు ఉంటారు. సెకండ్ బ్లాక్ లోనే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉండబోతున్నారు. ఇప్పటికే ఆయన మంత్రిగా విజయవాడలో ఉన్నటువంటి కార్యాలయంలో అక్కడ బాధ్యతలు తీసుకున్నారు. పంచాయతీరాజ్ శాఖకు సంబంధించినటువంటి మంత్రి కార్యాలయంలో, అయితే సెక్రటరియట్ లో సచివాలయం సంబంధించి ప్రతి మంత్రికి కూడా సపరేట్ గా ఒక పేషి ఉంటుంది. అలాగే అధికారులందరూ కూడా ఇక్కడి నుంచే వారి కార్యకలాపాలను కూడా నిర్వహించేటువంటి పరిస్థితి. ఇక్కడి నుంచే మంత్రులు కూడా ఉంటారు. ఇక్కడి నుంచే మంత్రులు అంటే ఒకే బ్లాక్ లో ఇక్కడ వారికి సంబంధించినటువంటి సెక్రటరీస్ కావచ్చు, ప్రిన్సిపల్ సెక్రటరీస్ కావచ్చు, లేదంటే ఇతర ఐఏఎస్ అధికారులందరూ కూడా ఇక్కడే ఉంటారు. మిగిలినటువంటి ఆయా శాఖ సంబంధించినటువంటి ఉద్యోగులందరూ కూడా ఈ ఛాంబర్ కి సమీపంలో నానుకునే ఉంటారు. సో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా ఇక్కడ మనం ఇంటీరియర్ చూడొచ్చు. ఒక ఇక్కడ మనకి ఏపీకి సంబంధించినటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎంబ్లెమ్ ఇక్కడ ఉంది, చిహ్నం ఇక్కడ ఉంది. ఇక్కడ గవర్నమెంట్ కి సంబంధించినటువంటి చిహ్నం మాత్రమే ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఈ స్థానంలో ఏ సీట్ లో ఆయన డిప్యూటీ సీఎం గా ఇక్కడి నుంచి ఆయన బాధ్యతలు నిర్వహించేటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా ఉంది. చాలా ప్రశాంతంగా ప్లెయిన్ గా కనిపిస్తుంది. మొత్తం అంతా కూడా వైట్ కలర్ లో కనిపిస్తుంది. కొంతమంది అధికారులు కూడా ఇక్కడికి వచ్చి వారు చూస్తున్నటువంటి పరిస్థితి కొంత ఇక్కడ మనకి కనిపిస్తుంది. ప్రత్యేకంగా ఇక్కడ కొత్తగా ఏర్పాటు చేసినటువంటి విజిటర్స్ ఆఫీసర్స్ కావచ్చు, అలాగే ఎవరైనా వారి కోసం వచ్చేటువంటి ఆయన కోసం వచ్చేటువంటి ఎవరైతే సందర్శకులు ఉంటారో వారికి సంబంధించినటువంటి విజిటర్స్ కోసం ఏర్పాటు చేసినటువంటి సీట్స్ చైర్స్ ఇవి కూడా ప్రత్యేకంగా న్యూగా ఆర్డర్ చేశారు. ఇవన్నీ కూడా చాలా ఫ్లెక్సిబుల్ గా ఇక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ చూడొచ్చు మన ఛాంబర్ అంతా కూడా ఇక్కడ వైట్ కలర్ లో కనిపిస్తుంది. చైర్స్ వైట్ కలర్ లో ఉన్నాయి, అలాగే ఛాంబర్ కూడా టేబుల్ కూడా చూడొచ్చు మనకి. ఇక్కడ టేబుల్ కూడా వైట్ కలర్ ఉంది. వైట్ కలర్ పైన ఇక్కడ వుడ్ కలర్ లో టాప్ అయితే ఉన్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మనం చూడవచ్చు, ఇక్కడ నుంచి ఆయన సంబంధించినటువంటి ఆఫీసర్కి సంబంధించినటువంటి ఛాంబర్స్ కూడా ప్రజెంట్ రెడీ అవుతున్నాయి. ఇక్కడే ఐఏఎస్ ఆఫీసర్కి సంబంధించినటువంటి ఎవరైతే అధికారులు ఉంటారో వారికి సంబంధించినటువంటి ఛాంబర్ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి మనకి స్పష్టంగా కనిపిస్తుంది. సో ఓవరాల్ గా డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడి నుంచి ఆయన తన కార్యకలాపాలను మరికొన్ని రోజుల నుంచి స్టార్ట్ చేయబోతున్నారు. కొద్దిసేపటి కిందటే ఆయన ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చి కొద్దిసేపటి కిందటే చూడడం జరిగింది. ఛాంబర్ ఎలా ఉందో చూసారు ఆయన. చూసిన తర్వాత ఇక్కడి నుంచి ఆయన కార్యకలాపాలను మరికొన్ని రోజుల నుంచి స్టార్ట్ చేయబోతున్నారు. సో ఇది ఎక్స్క్లూజివ్ గా సుమన్ టీవీ మీకు ఏపీ డిప్యూటీ సీఎం కొణిదల పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి ఛాంబర్ సంబంధించినటువంటి లైవ్ అప్డేట్. కెమెరామెన్ రాజ్ కుమార్ తో విజయ్, సుమన్ టీవీ, అమరావతి నుంచి.